నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ప్రస్తుతం ఏపీలో నామినేషన్ ఘట్టం ముగిసింది. ఈరోజు స్క్రూటినీ 29న అన్ని రాజకీయ పార్టీలు కానీ స్వతంత్ర అభ్యర్థులు కానీ నామినేషన్ వేసిన వాళ్ళు 29వ తేదీన ఉపసంహరణకు చివరి తేదీ అది. మరి ఇప్పటికే నామినేషన్స్ వేలల్లో, రాష్ట్రవ్యాప్తంగా వేలల్లో, ఒక్కొక్క పార్లమెంట్లో దరిదాపుగా వందల సంఖ్యలోనే నామినేషన్ దాఖలయ్యాయి. మరి ఈ నామినేషన్ దాఖలైనప్పుడు చాలామంది ఇండిపెండెంట్గా కూడా పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ నామినేషన్ దాఖలు చేశారు. 29న ఎవరు బరిలో ఉంటారు, ఎవరు బరి ఉండరు? మరి రేపటి నుండి ఇండిపెండెంట్ని బరిలో నుండి విత్డ్రా చేయడానికి రాజకీయ పార్టీలు రంగంలో దిగబోతున్నాయి. ఏ సామాజిక వర్గాలకి ఓట్ బ్యాంక్ నష్టం కలిగే అవకాశం ఉందో ఆ నష్టాన్ని నివారించుకునే పనిలో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే జాబితాలు సిద్ధం చేసుకున్నారు. ఎక్కడెక్కడ ఏ అసెంబ్లీకి ఇండిపెండెంట్కి వేశారు, అదేవిధంగా కొన్ని పార్టీలకి రెబల్స్గా కూడా ఉన్నారు. టికెట్లు రాని ఆయా పార్టీల అభ్యర్థులు రెబల్స్గా కూడా నామినేషన్లు దాఖలు చేశారు. రెబల్స్ పోటీలో ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీకి లాస్, ఖచ్చితంగా లాస్ ఉంటుంది. ఈ నేపథ్యంలో రేపటి నుండి ప్రధాన రాజకీయ పార్టీలు తమ అనుచర గణం ద్వారా ఇండిపెండెంట్లకు, రెబల్స్కి ఒత్తిడి పెంచే పనిలో ఉన్నారు. ఒత్తిడి కూడా ఏ విధంగా పెంచుతారు అని అంటే బేరసారాలు అనుకోవాలి. ఒక ఇండిపెండెంటు లేదా ఒక అభ్యర్థి లేదా ఒక రెబల్ అభ్యర్థి విత్డ్రా అవ్వాలంటే అతని ద్వారా పోటీలో ఉంటే ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని వేల ఓట్లు వస్తే ఆ పార్టీకి లాస్ అవుతుంది. కాబట్టి అది నివారించాలంటే పోటీలో ఉన్న రెబల్ అభ్యర్థికి కానీ ఇండిపెండెంట్ కానీ బేరసారాల కోసమే కొన్ని చోట్ల నామినేషన్ దాఖలవుతాయి అనేది అందరికీ తెలిసిన విషయం. అది ఈ క్రమంలో మరి రాజకీయ పార్టీలు ఇప్పటికే లిస్ట్ అవుట్ చేసి ఏ అభ్యర్థుల వల్ల ఆయా నియోజకవర్గాల్లో, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఆయా నియోజకవర్గాలు ఎక్కడైతే ఇబ్బందులు ఎదురవుతాయో, ఓట్ బ్యాంక్ సీల్తుందో, సీలకుండా ఉండడానికి ప్యాకేజీలు కూడా రెడీ చేసినట్టు మనకున్న సమాచారం. మరి ఇండిపెండెంట్లు అంటే ఒక సామాజిక వర్గానికి, బలమైన సామాజిక వర్గానికి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తే అతని వల్ల 5,000 నుండి 10,000 ఓట్లు సీలితే ప్రధాన పార్టీలు ఏదో పార్టీకి నష్టం చేకూరుతుంది. ఆ 10,000 ఓట్లు లేదా ఒక 5,000 ఓట్లు చీల్తే ఇప్పుడున్న పోటాపోటీ ఎన్నికల సంగ్రామంలో 1,000 ఓట్లు చీలినా కూడా ఓటమి అంచులుండే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కొక్క రెబల్ అభ్యర్థికి కానీ ఇండిపెండెంట్ అభ్యర్థికి, బలమైన ఇండిపెండెంట్ అభ్యర్థికి, ఏదో నామకే వాస్తుగా వేసిన అభ్యర్థులు కాకుండా బలమైన అభ్యర్థులు, సామాజిక వర్గం ఓట్లు చీల్చే అభ్యర్థులకి 1,00,000 రూపాయలు బేరసారాలు జరుగుతున్నట్టు తెలిసింది. మరి ఇప్పటికే వారి అనుచర గణం ద్వారా సమాచారం ఇచ్చారు, 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు విత్డ్రా జరగాలి. మరి 29వ తేదీ ఉదయం మరి అభ్యర్థులు ఎవరైతే విత్డ్రా చేసుకోవడానికి ముందు ఎవరికైతే బేరసారాలు, వాళ్ళకి అనుకూలమైన ప్యాకేజీ లభిస్తుందో దానికి అనుగుణంగానే విత్డ్రా చేసుకోవడానికి, విత్డ్రా చేయడానికి కూడా పార్టీలు అదేవిధంగా నామినేషన్లు దాఖలు చేసిన రెబల్స్ కానీ ఇండిపెండెంట్లు కొంతమంది సంసిద్ధంగా ఉన్నారు. మరి ఈ క్రమంలో ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలాంటి ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఇండిపెండెంట్గా రెబల్స్గా పోటీలో ఉంటారు, ఎంతో కొంత బేరసారాల్లో ప్యాకేజీ రూపంలో లబ్ధి పొందే ప్రయత్నాల్లో కొంతమంది ప్రతిసారి ఉంటూ ఉంటారు. అదే ప్రక్రియ ఈసారి ఎక్కువయ్యారు. మరి వీళ్ళందరికీ ప్రధాన పార్టీలు ఇప్పటికే వారికి ఏమివ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎన్ని లక్షలు ఇవ్వాలి, 5,00,000 నుండి ప్రధాన పార్టీలో నుండి రెబల్గా వచ్చి ఒక 5,000 నుండి 10,000 ఓట్లు చీల్చే అభ్యర్థులకి 25 లక్షల నుంచి 30 లక్షల డిమాండ్ ఉంది. మరి అదేవిధంగా కొంతమందికి కూడా 40 లక్షలు కూడా డిమాండ్ నడుస్తున్నట్టు మనకున్న సమాచారం. మరి అట్టడుగు వర్గాలు, మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన వ్యక్తులు నామినేషన్లు వేస్తే వాళ్ళు విత్డ్రా చేసుకోవాలంటే వాళ్ళకి కూడా 5 లక్షల నుండి 10 లక్షలు 15 లక్షల దాకా కూడా బేరాలు జరుగుతున్నట్టు మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో మరి 29వ తేదీ నాటికి
ఎంతమంది ఎన్నికల బరిలో ఉంటారు, ఎంతమంది ప్యాకేజీలతో పక్క తప్పుకుంటారు, ఎంతమంది ప్రధాన పార్టీలకి తలనొప్పి తెస్తారో ఎరుగుతుంది దాకా చూడాలి. ఏదేమైనా బేరసారాలకి తెరలేపారు, 2 రోజుల్లోనే ఈ బేరసారాలకి క్లోజ్ చేసి ఇతర ఫార్మ్స్ కూడా ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు ఇచ్చే ఆలోచన కూడా ప్రధాన పార్టీలు స్థాపక నీరులాగా వర్క్ చేస్తున్నారు. మరి ఎంతమంది బరిలో ఉంటారో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యం.